ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంతి షైన్ చేయడం కోసం జో రూట్ చేసిన పని నెట్టింట వైరల్గా మారింది. స్పిన్నర్ జాక్ లీచ్ బట్టతలపై రూట్ బంతిని రుద్దాడు. ఫన్నీగా జో రూట్ చేసిన ఈ పనిని బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బంతి షైన్ కోసం జో రూట్ కొత్త విధానాలు కనిపెడుతున్నాడు అని దానికి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసేసరికి పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కమ్రాన్ గుహ్లం సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ సయీమ్ అయూబ్ అర్ధశతకం సాధించాడు. జాక్ లీచ్ 2 వికెట్లు, మాథ్యూ ప్యాట్స్, షోయబ్ బసీర్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కు ఆతలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీకి, కెప్టెన్ షాన్ మసూద్ 19 పరుగులకే పెవిలియన్కు చేరారు. ఇక ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కమ్రాన్తో కలిసి సయీమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 3వ వికెట్కు వీరిద్దరూ 147 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకొని స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు పడగొట్టారు. సయీమ్ సౌద్ షకిల్ 10 పరుగుల వ్యవధిలో పెవిలియన్కు చేరారు. మరో ఎండ్లో ఉన్న కమ్రాన్ నిలకడగా పరుగులు సాధిస్తూ శతకం సాధించారు. అయితే సెంచరీ చేసిన కాసేపటికే అవుట్ అయ్యారు.